సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం కలికి లేవుందండి క్యారెక్టర్ ఏముందంటే ఏముంది అని కాదు బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది నో క్యారెక్టర్ కదా నేను చూసాను సినిమా ఐ డోంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యు కుడ్ హావ్ డన్ అంతే అంతేనా అంటే అందరూ బిట్స్ బిట్స్ గానే ఉన్నారు అది కాదు అట్లా చేయడం కాదండి ఇప్పుడు రామగోపాల్ వర్మ చేశారు రాజమౌళి చేశారు అలా కాదు నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆర్ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి విలన్ క్యారెక్టర్ అవును అట్లా ఉండాలి అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ ఇప్పుడు విజయ్ దేవర్కడ గారు బిట్లోనే ఉన్నారు అదే బాధ నాకు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అవును ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసపాయింట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసపాయింట్మెంట్ ఉంటుంది అది రాంగ్ అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ పెట్టేసి అనౌన్స్ చేస్తారండి అందరు పరిగెత్తాని వస్తారు వస్తే అక్కడ ఉండదు లేనప్పుడు డిసపాయింట్మెంట్ అవుతుంది వాళ్ళ హీరోని అలా చూడడం ఉంటుంది తగినంతగా కనిపించలేదు ఒకటి ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుని పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి సినిమా నచ్చిందా నాకు ఐమ్ మాస్ సినిమా గోవర్ అండి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగిగా అనిపించింది ఒక అరగంట తీసేవచ్చు ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్ ఆ ఫైట్ అంత ఉంది చూసారా అది అది రావట్లేదు అది అది తీసేయచ్చు సెకండ్ హాఫ్ మేకింగ్ వైస్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు నాగి గ్రేట్ నాగన్ సెల్యూట్ సెకండ్ థింగ్ ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అంటే అమితాబ్ బచ్చన్స్ రోల్ రోల్ అండి అవును ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా తెలుగు డబ్బింగ్ తెలుగు సాంగ్ ఇదంతా హై చేశారు కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్ ఎండ్లో ఒక షాక్ ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా ఆయన ఆల్రెడీ అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏం చేసాడు సక్సెస్ అయిపోయాడు అనమాట ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటి అంటే ఐ లైక్ ప్రభాస్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్ ది ఈజ్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్ నేను అది అక్కడ మిస్ అయ్యాను హీరోయింటారా ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో రిపీటెడ్ డ్రెస్సింగ్ బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్ ప్రాజ్ మ్యాచ్ మసల్ మ్యాన్ సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు సాంగ్స్ ఆర్ నాట్ క్యాచ్ అంటే మ్యూజిక్ మీద ఫోకస్ చేయలేదు మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా అది లేదు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా సి హిట్ మూవీస్ ఓకే అదంతా ఫస్ట్ పార్ట్ అదే ఓకే నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ బికాస్ ద హైపోజ్ సో మచ్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ అది ఇది మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర కలికి కల్కే అవతార అంతా ఉంది నాకు అక్కడ ఏమి నేను మిస్ అయిన ఫీలింగ్ నాకు లేదు ఫీల్ బట్ ఫ్యాంటాస్టిక్ మేకింగ్ అశ్విని దత్తు గారిది మేకింగ్ సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం డైరెక్ట్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అవన్నీ కొంచెం మహాభారతం అవన్నీ కొంచెం ఇది చేయాలండి ఇప్పుడు మాస్ గోర్స్కి ఏముందండి ఆ సినిమాలో రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంట్లో ఏమి లేదు రొటీన్ ఫైట్స్ ఉంది కరెక్ట్ అవును నథింగ్ యూనో గ్రేట్ బట్ యాజ్ అూవీ తెలుగు సినిమా దిస్ మూవీ ఐ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్ హాలీవుడ్లో చూపించవచ్చు తెలుగు ఇండియన్ ఫిలిం తెలుగు లాంగ్వేజ్ ఇండియన్ డైరెక్టర్ కెమెరామ్యాన్ ఐ థింక్ ఫ్రమ్ ఫారెన్ సో అది తెలుస్తుంది ద డిఫరెన్స్ తెలుస్తుంది గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి గ్రాఫిక్స్ అని తెలియట్లేదు సో ప్రీవియస్ ఫిలిమ్స్ ఇన్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కనపడుతున్నాయి దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్ గా చేశారు సో ఆల్ టెక్నీషియన్స్ కి డైరెక్టర్ కి యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దియర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్ గ్రేట్ అనమాట అది నైస్ సుమన్ గారు మీరు ఒక మాట అన్నారు నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి ఎఫర్ట్ తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని అంటే టు ట్రేస్ ఎప్పుడైనా నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకు ఏంటంటే క్లారిటీ లేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ బట్ ఐఎమ్ నాట్ బాదుర్ అబౌట్ ఇట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతు నన్ను ట్రాక్లో పెట్టారు నేను వెళ్తున్నాను నా బండి నడుస్తుంది ఓకే సో ఎవరు తప్పు చేశారు ఇది ఎందుకు నేను అది నేను చెప్తానంటే మా అమ్మగారు చాలా ఏడ్చారు అవును సార్ మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను ఆవిడ ఆత్మకి శాంతి కా రావాలని చెప్పి నేను చెప్తున్నాను దెబ్బ నాకు కాదు దెబ్బ మా అమ్మ కూడా తగిలింది అని ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసే ఆవిడకి అది తగిలింది అది సో నేనేం చెప్పట్లేదు అది వదిలేస్తున్నాను సరే కర్మలో మన అది నేను చేయాలి మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు అది ఒక కొరియర్ వస్తాడు చేయిస్తాడు చేయిస్తాడు తప్పదు అందుకే కొన్ని మీరు సినిమా మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు ఘోరమైన దీంట్లో ఇది జరిగింది ఆత్మహత్య చేసుకున్నారు రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు ఇవన్నీ కర్మ అండి ఇది డబ్బు పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు సో నేను దానే నమ్ముతున్నాను నేను ఎప్పుడూ నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి సుమన్ బోళాశంకరుడు ఏం కాదు సుమన్ మంచివాడు లోపల ఇంకో సుమన్ ఉన్నాడు పిశాషి వాడు పడుకుని ఉంది లోపల కానీ ఓ అమ్మాయి నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు నాకు అర్హత లేదు తప్పు చేసినప్పుడు నేను చెప్తాను ఇది వద్దు బాగాలేదు చేయొద్దు ఒకసారి రెండుసారి మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి అడగండి ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు మనుషులే కదా ఎన్నో తప్పులు చేస్తారు నేను చెప్తాను ఇలా చేయవద్దు అంట చేయవద్దు చేయవద్దు అంటారు దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు నేను ఎవరండి వాళ్ళని శిక్షించడానికి కొట్టడానికి నో రాంగ్ అది సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే అది సర్ప దోషం అంటారు కానీ ఏవేవో దోషం అంటారు కానీ ఉన్న పడంగా ఒక అమాయకపు ఒక తరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తిమీర పడి మీరు సొసైటీల్గా అవమానాల పాలయ్యారు మీ గురించి రకరకాల మాటలు అన్నారు ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది అమ్మగారికి ఆవిడ చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది ఎవరితో చెప్పాలి సంజాయిషి చెప్పాలా జనానికి చెప్పాలా ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా భగవంతుడు అండి భగవంతుడు నమ్ముకున్నాను మై కాన్షియన్స్ వాజ్ క్లియర్ నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మీ కాన్షియన్స్ క్లియర్ ఏం జరుగుతుందో అది జరుగుతాయి సార్ దట్ టైమ్ జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఎవరు లేరు అండి నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు ఒకే సెల్ లో డైలీ పెట్టరు మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది అక్కడ పెట్టేవారు క్లోజ్ బ్రిజన్లో చాలా మంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు అప్పుడు ఆటో శంకర్ని ఒక చాలా ఫేమస్ ఏడు మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసేడు పెట్టారు సార్ అంటే సెల్లో ఆ వార్డులో ఉన్నాడు ఇంకో అతను అతను పేరు మర్చిపోయాను అతను పన్నెండు మంది ఫ్యామిలీ ని చంపేశాడు వాడికి ఉరి వేశారు అంటే క్లోజ్ ప్రిజన్ అది క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజెంట్గా వస్తే ఏం సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు అతను మామూలు జాట్ కదా బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు అంటే ఒకే సెల్లో ఒక్కో సెల్లో ముగ్గురు ఉంటారు ఐదు మంది ఉంటారు ఏడు మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను నేను ఏదైనా చేస్తానోనో లేక వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్ కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి ఫుడ్ ఫ్యాంటాస్టిక్ ఫుడ్ అండి నాకు అసలు ఏ ఇది లేదు అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇది అవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకునేవారు అనమాట సో వాళ్ళ వాళ్ళ కథలు అన్నీ వినే వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్ అయినాయి జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని మర్డరర్స్ ఉన్నారు మర్డరర్స్తో కూడా నెక్సలైట్స్ కూడా ఉన్నారు నా వాడికి పక్కనే వెల్లూరు నుంచి ముగ్గురు నెక్సలైట్స్ ఉండేవారు వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు బట్ వాళ్ళు వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్ళారు వెళ్తే ఫుడ్ ఎలా ఉంది మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే అలా కాదు దాల్ తిప్పేసి చేతులతో ఉంగరే ఫింగర్తో తిప్పేసి కొంచెం దాళ్లు ఇలా అంటే ఫింగర్లు తీసి వాళ్ళలో ఇలావి అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేసి అది చేసాను చేసిన అలా నుంచింది నుంచుందండి జారలేదంటే ఇలాగే ఉండాలి డాల్ మీకు దాల్ జారకూడదు జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళు వాళ్ళతో కూడా కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ సార్ అది అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి వాళ్ళకి ఇంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది లెక్క ఉంది అది కరెక్ట్గా ఉండాలి ఫుడ్ లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్ బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎస్ యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్ సైడ్